ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 26/3/2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు అనంతమైన రాత్రి పూర్తవుతోంది, పగలు రానున్నది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున ఇప్పుడు అటూ ఇటూ బుద్ధి భ్రమించరాదు. బాబా చెప్తున్నారు, తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చేయాలి. ఈ అభ్యాసం దృఢమైతే మంచి మంచి సేవలను చేయగలుగుతారు. ఎందుకనగా స్మృతి ద్వారానే పూర్తి విశ్వంలో పవిత్రత, శాంతి తరంగాలు వ్యాపిస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, పదవి కూడా ఉన్నతమవుతుంది. కావున ఈ ఆత్మిక యాత్రలో ఎప్పుడూ అలసిపోకూడదు. దేహ అభిమానాన్ని వదలి ఆత్మాభిమానులయ్యే నిరంతర అభ్యాసం చేస్తూ ఉండాలి. మీరిప్పుడు అజ్ఞాన అంధకారంలో ప్రయాణం చేసే రాత్రి ప్రయాణికులు. కావున మీరు ఎప్పుడు అలసిపోరాదు. మీకోసం పగలు వస్తోంది, అనంతమైన చీకటి పూర్తవుతోంది. తండ్రి పేరును, రూపాన్ని పూర్తిగా మార్చివేశారు. కనుక ఎంత వెతికినా పరమాత్మను పట్టుకోలేకపోయారు. శ్రీకృష్ణుడిని గీతాభగవంతుడు అని చెప్పటం వలన చాలా దుఃఖాన్ని అనుభవించారు. భగవంతుడు చాలా గుప్తమైనవారు. తండ్రిని అర్థం చేసుకోవటానికి చాలా యుక్తి ఉండాలి. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ 3 ధర్మాలను బాబా ఇప్పుడే స్థాపన చేస్తున్నారు. ఎవరైతే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారు రాజారాణులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అవుతారు. బాబా చెప్తున్నారు, ప్రపంచంలోని వారు బ్రహ్మతత్వాన్నే ఈశ్వరుడిగా భావిస్తారు, కానీ అది నిజం కాదు. ఈశ్వరుడు నిరాకారుడు తండ్రి, అతని పేరు శివ. బ్రహ్మతత్వము ఒక ఇల్లు మాత్రమే. ఈ విషయాలను చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో నేర్పించే విద్యలు దేహ అభిమానంతో నేర్పిస్తారు, దేహం కొరకు మాత్రమే నేర్పిస్తారు. బాబా దేహానికి అతీతమైన ఆత్మను అనే అభ్యాసం చేయిస్తారు. కావున ఇక్కడ ఆత్మాభిమానులుగా అయ్యేందుకు శ్రమ పడాలి. బాబా చెప్తున్నారు, ఈ అనంతమైన సృష్టిలో మీరు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితులైపోయారు. ఇప్పుడు ఈ పాత వస్త్రాన్ని ఇక్కడే వదిలిపెట్టాలి, ఆత్మస్వరూపంలో స్థితం కావాలి. బాబా చెప్తున్నారు, పరంధామంలో ఆత్మలు ఎలా నిలిచి ఉంటాయి అనే సంశయం వస్తుంది. కానీ ఈ సాకారంలో ఆకాశంలో సూర్య, చంద్ర, నక్షత్రాలు నిలిచి ఉన్నాయి. అలాగే పరంధామంలో ఆత్మలు కూడా నిలిచి ఉంటాయి. నిరాకార శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని, తద్వారా దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారు. బాబా చెప్తున్నారు, ఆత్మరూపీ సీతలైన మీరు వికారాల రావణుని చెరసాలలో ఉన్నారు. మీరే కోతుల్లా ఉండేవారు. మీ వానర సైన్యాన్నే బాబా తీసుకొని అందరినీ మందిర యోగ్యులుగా చేస్తున్నారు. ఎవరెంత శ్రీమతంపై నడుస్తారో వారు అంతటి ఉన్నతంగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఎవరికైతే పక్కా నిశ్చయ బుద్ధి ఉంటుందో వారే మహారాజా మహారాణులుగా అవుతారు. కొంతమంది
చాలా ఆశ్చర్యంగా జ్ఞానాన్ని వింటారు, అందరికీ చెబుతారు, తిరిగి పారిపోతారు. అనగా బాబా చేయి వదిలిపెడతారు. మేము మా మధురమైన ఇంటికి వెళ్ళాలి అని క్షణక్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిరంతరం బాబా మరియు బాబా ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉండాలి. స్థిరమైన నిశ్చయ బుద్ధి గలవారై నేనెప్పుడూ బాబా చేతిని వదలను అని దృఢ సంకల్పం చేసుకోవాలి. బాబాను మరియు ఇంటిని క్షణక్షణం స్మృతి చేస్తుండాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పంచ వికారాల రూపీ రావణుని ఖైదు నుండి విముక్తులయ్యేందుకు శ్రీమతంపై నడవాలి. మందిర యోగ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. మీరిప్పుడు ఆత్మిక యాత్రలో ఉన్నారు. ఎవరెంత స్మృతి చేస్తారో అంతగా పాపకర్మలు తొలగిపోతాయి. కనీసం 8 గంటలు స్మృతిలో ఉంటే సేవలో సఫలత పొందగలరు. దేహ అభిమానాన్ని మరచిపోవటమే స్మృతి యాత్ర. వరదానము జ్ఞానయుక్త భావన మరియు స్నేహ సంపన్న స్మృతి ద్వారా ఎగిరే కళను అనుభవం చేసే బాప్ సమాన్ భవ. జ్ఞానస్వరూప యోగి ఆత్మలు సదా సర్వశక్తుల అనుభవం చేసి విజయులుగా అవుతారు. కేవలం స్నేహీలు మరియు భావనాస్వరూపంలో వారి మనసు మరియు నోటిలో ఎప్పుడు బాబా బాబా అనే ఉంటుంది. కావున సమయానుసారం సహయోగం లభిస్తుంది. సమానం కావటంలో జ్ఞాని యోగి ఆత్మలు సమీపంగా ఉంటారు. జ్ఞానయుక్త భావన, స్నేహ సంపన్న స్మృతి, ఈ రెండింటి బ్యాలెన్స్ ఎగిరే కళను అనుభవం చేయిస్తూ తండ్రి సమానంగా చేస్తుంది. స్లోగన్: సదా స్నేహీలు మరియు సహయోగులుగా కావాలంటే సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేయండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.